ప్రిక్ ఛానల్కి ఘన స్వాగతం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసే ఉద్దేశంతో పెట్టిన బ్లాగ్స్ ఛానల్ రూపమ్మ కబుర్లు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహం మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాజకీయ నాయకులు అందరూ ఒకలా ఉంటే ఆయన ఒక్కరే మరోలా ఉంటారు అందుకే ఆయనకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకించి యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ రాత్రైనా పగలైనా పండుగైనా పబ్బమైనా మామూలు రోజైనా సెలవు రోజైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నా ప్రజలకు నేనున్నాను అని ఆయన ఇచ్చే భరోసా కారణంగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని సంపాదించుకున్నారు హైదరాబాద్ పేరు చెప్పగానే అందులోను పాతబస్తీ అంటేనే మజ్లీస్ పార్టీ ఒవైసీ కుటుంబం ముత్తొస్తుంది ఎప్పటి నుంచో రాజకీయంగా వాళ్ళకి ఎదురేలేదు అలాంటి ఒవైసీ కుటుంబానికి మజ్లీస్ పార్టీకి ఎదురెళ్ళి రెండుసార్లు చావు దగ్గర వరకు వెళ్ళి తలలో గుండెల్లో బుల్లెట్స్ దిగినా కూడా తలవంచన నేత ఫిరోజ్ ఖాన్ గారి గురించి ఆయన జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిరోజ్ ఖాన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో నజీర్ మహ్మద్ ఖాన్ గారు నఫీసా ఖాన్ గారుల దంపతులకు జన్మించారు ఫిరోజ్ ఖాన్ గారు హైదరాబాద్లోనే ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్లో తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కొనసాగించారు ఆ తర్వాత సెయింట్ పీటర్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్ కాలేజ్లో డిగ్రీ చేశారు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఎవరైనా సమస్యల్లో ఉంటే సాయం చేయడం రాజకీయాలను గమనించడం చేసేవారు అందరూ రాజకీయ నాయకుల గురించి చెడుగా మాట్లాడేవాళ్ళే కానీ రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకువద్దామని ఎవ్వరూ భావించరు చాలామంది కనీసం ఓటు వేయడానికి కూడా రారనే విషయాన్ని గ్రహించిన ఫిరోజ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం అనేది ప్రముఖ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి గారి వల్ల జరిగిందని చెప్పొచ్చు కాలేజ్ స్థాయిలో పవన్ గారి క్లాస్మేట్ అయిన ఫిరోజ్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఎన్నికలు ఎలా ఉంటాయి ప్రత్యర్థులు వారి దాడులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూశారు ఆయన రాజకీయ ప్రస్థానం స్నేహితుడు పవన్ కుమార్ రెడ్డి గారి గురించి అప్పటి నుంచే మొదలైందని చెప్పచ్చు సాంప్రదాయం ముస్లిం కుటుంబంలో పుట్టిన ఫిరోజ్ గారు అన్ని మతాల పవిత్ర గ్రంథాలను చదవడమే కాకుండా చిన్నప్పటి నుంచి అన్ని మతాలు కులాలకు చెందిన మిత్రులతో ఎంతో సఖ్యతగా ఉండేవారు ఇప్పటికీ కూడా ప్రతి మతానికి సంబంధించిన శుభకార్యాల్లో పండుగల్లో పాల్గొంటూ అందరికీ సన్నిహితంగా ఉంటారు మానవత్వమే తన మతమని నమ్మే ఫిరోజ్ గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్లాస్మేట్ కూడా కావడం విశేషం చిన్నప్పటి నుంచి హైదరాబాద్ పాతబస్తీ అక్కడ గొడవలు చూసిన ఫిరోజ్ గారికి మజ్లిస్ పార్టీ అన్న ఓవైసీ కుటుంబం అన్నా కూడా ముందు నుంచి వ్యతిరేకత ఉండేది అయితే వ్యక్తిగతంగా కాదు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయంగా హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా హైదరాబాద్ని సరిగ్గా అభివృద్ధి చేయలేదనే కారణంతో ఇబ్బందుల్లో ఉన్న పేదలను చూసి చలించిపోయే ఫిరోజ్ గారు విదేశాల్లో ఉన్న తన స్నేహితుల సాయంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో అడుగుపెట్టిన ఫిరోజ్ గారు ఆ రంగంలో ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు దుబాయ్లో కూడా బిల్డింగ్లను లేజుకు తీసుకుని సబ్లీజులకి ఇవ్వడం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సిండికేట్ల ద్వారా స్థలాలు కొనడం ఆ తర్వాత డెవలప్ చేసి అమ్మడం లాంటివి చేయడం ద్వారా సంపాదించిన డబ్బులు డెబ్బై శాతం ప్రజలకే ఖర్చు పెడతానని రాజకీయాల్లోకి సంపాదించడం కోసం కాకుండా మంచి పేరును సంపాదించుకోవాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పే ఫిరోజ్ గారు అందుకే ఎలాంటి సమయంలో అయినా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని చెప్పారు ఒక సందర్భంలో భర్తను కోల్పోయి నలుగురు ఆడపిల్లలతో ఉన్న బ్రతంతో చెందిన భూమిని ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తులు ఆక్రమించడం ఆ విషయం ఫిరోజ్ ఖాన్ గారికి మొరపెట్టుకున్న ఆమెకి నేనున్నానని హామీ ఇచ్చి వారితో పోరాడి ఆమె స్థలాన్ని ఆమెకి అప్పగించడంతో ఆ విషయంపై పగ పెంచుకున్న వ్యతిరేక వర్గం వాళ్ళు గన్స్తో జరిపిన దాడిలో ఐదు బుల్లెట్స్ ఫిరోజ్ గారి శరీరాన్ని తాకాయి మరో సందర్భంలో ఆకతాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే అది చూసి తన దిగిన ఫిరోజ్ గారిపై మరోసారి బుల్లెట్ల వర్షం కురిపించారు దుండగులు అయినప్పటికీ కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు ఫిరోజ్ గారు డాక్టర్లు మాత్రం రెండు సందర్భాల్లో కూడా బ్రతకడం కష్టమే అని చెప్పారు మరణవాంగ్ కూడా తీసుకున్నారు కానీ ఫిరోజ్ గారికి ఎలాగైనా తాను బ్రతికి తీరుతానని నమ్మకం చివరికి ఆయన నమ్మకమే గెలిచింది గుండెల్లో తలలో బుల్లెట్లు అలాగే ఉంచి ఆపరేషన్తో పాటు ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు డాక్టర్లు అయితే తన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి ఉండడంతో పెళ్లి చేసుకోకూడదనుకున్నారు ఫిరోజ్ గారు అయితే తనని చాలా బాగా అర్థం చేసుకునే అమ్మాయి ఖాన్ గారి రూపంలో దొరకడంతో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఫిరోజ్ ఖాన్ గారు వివాహానికి ముందు లైలా గారితో ఒక విషయం స్పష్టంగా మాట్లాడారు నేను దేశం కోసం బ్రతుకుదాం అనుకుంటున్నాను ఈ దేశమంతా నాదే అనుకుంటున్నాను మనకి పిల్లలు అక్కర్లేదు హైదరాబాద్లోనే తల్లిదండ్రులు లేకుండా చాలామంది ఉన్నారు వాళ్ళకి మంచి జీవితాన్ని ఇద్దాం అని చెప్పారు ఆ మాటలకు షాక్ అయిన లైలా గారు ఒక అమ్మాయికి నిజమైన పరిపూర్ణత అమ్మ కావడమే అని చెప్పారు అయితే దానికి ఫిరోజ్ గారు నా ఆలోచన స్పష్టంగా నీకు చెప్పాను అది నీకు అంగీకారం అయితేనే మన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేయడంతో ఫిరోజ్ గారి మీద ఉన్న ప్రేమతో తన అంగీకారాన్ని తెలిపిన లైలా గారిని రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు ఫిరోజ్ లైలా గారు హైదరాబాద్లో బేగమ్స్ పార్లర్ అనే ప్రముఖ బ్యూటీ పార్లర్ను నడపడమే కాకుండా ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ లోరియల్ సౌత్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు ఇప్పటి వరకు యాభై మందికి పైగా పిల్లల్ని దత్తత తీసుకుని వారి సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఫిరోజ్ గారి దంపతులు లైలా ఖాన్ గారిది ఆర్థికంగా ఫిరోజ్ గారితో పోలిస్తే ఎంతో ఉన్నతమైన కుటుంబం అయితే ఫిరోజ్ గారు కూడా అప్పటికి రియల్ ఎస్టేట్లో బాగానే సంపాదించినప్పటికీ తన భార్య సంపాదన ఆస్తే తనకంటే ఎక్కువని ఆనందంగా చెప్తారు ఫిరోజ్ ఫిరోజ్ గారు రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే తన మిత్రుడు జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు పవన్ గారు ఫిరోజ్ గారిని కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడంతో ముందు నాకు ఎమ్మెల్యేగా నాంపల్లి టికెట్ ఇస్తానంటేనే నేను పార్టీలో చేరుతాను అని ఫిరోజ్ గారు స్పష్టం చేయడంతో ఆయన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి దగ్గరికి తీసుకువెళ్లారు పవన్ గారు అయితే ఆయన అందరూ రాజకీయ నాయకుల్లాగా చూద్దాం చేద్దామని చెప్పకుండా అక్కడ మజ్లీస్ పార్టీతో పొత్తు కారణంగా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు ఆ పరిస్థితుల్లో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున నాంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఫిరోజ్ గారు ముస్లిం ప్రభావిత ప్రాంతంలో చిరంజీవి గారి చర్చమా ఏమాత్రం లేని చోట పోటీ చేసినా కూడా రెండవ స్థానంలో నిలిచి కేవలం ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఓట్ల తేడాతో పరజయింపాలయ్యారు కొందరు ప్రోద్బలంతో కేసీఆర్ గారిని కూడా కలిసినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నాంపల్లి టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పి ఎమ్మెల్సీ లేదా ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పారు అయితే ఎప్పుడూ ప్రజల ద్వారానే గెలిచి ప్రజల్లోనే ఉండాలనుకునే ఫిరోజ్ గారు పీఆర్పీ పార్టీలో చేరడం మజ్లిస్ పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గంలో గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం నాంపల్లి టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలకి కాస్త ముందు తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ సంపాదించారు ఫిరోజ్ గారు ఆ ఎన్నికల్లో కూడా నలభై ఆరు వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు సాధించి గట్టి పోటీనిచ్చి రెండవ స్థానంలో నిలిచిన ఫిరోజ్ గారు కేవలం పదిహేడు వేల రెండు వందల తొంభై ఆరు ఓట్ల తేడాతో పరిజయంపాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి నాంపల్లి నుంచి పోటీ చేసిన ఆయన నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఐదు ఓట్లు సాధించి తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల తేడాతో పరాజయంపాలయ్యారు ఆ వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్ నుంచి పోటీ చేసిన ఫిరోజ్ గారు నాలుగవ స్థానంలో నిలిచారు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి ఘట్స్ని ఎంతో ఆరాధిస్తారు ఫిరోజ్ గారు నేను అన్ని మతాల దేవుళ్ళని నమ్ముతాను కానీ అందరు దేవుళ్ళ కంటే ఎక్కువ నా తల్లిదండ్రులను ఆరాధిస్తానని చెప్తారు ఫిరోజ్ గారు అంతేకాకుండా నేను రాజకీయ నాయకుడిగా బ్రతకాలనుకోవడం లేదు నిజమైన నాయకుడిగా ప్రజల క్షేమం కోసమే పడదాం అనుకుంటున్నాను అని చెప్తారు అంతేకాకుండా రాజకీయాల్లో నా లక్ష్యం ఒకటే నేను చస్తే కనీసం ఒక యాభై వేల మంది రావాలి హైదరాబాద్ నగరంలో కనీసం ఒక్క విగ్రహమైనా నాది ఉండాలని చెప్పే ఫిరోజ్ గారి కుమార్తె రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన అర్ధరాత్రి గంటన్నర ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి కారులో విమానాశ్రయం నుంచి తిరిగి వస్తుండగా కారు వేగంగా డివైడర్ని ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు యాక్సిడెంట్ కి గురైన ఫిరోజ్ గారి అమ్మాయి అని చెప్పబడుతున్న అమ్మాయి పేరు తాన్యా కకాడే తాను పెంచిన పిల్లల్లో తను కూడా ఒకరు అందుకే ఫిరోజ్ గారికి పెళ్ళై కేవలం పదిహేను సంవత్సరాలే అయినప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల కుమార్తె ఉంది ఎలాంటి పరిస్థితుల్లో అయినా తన ధైర్యానికి కారణం తన కుటుంబమే అని చెప్తారు అయితే తానెంతో ఇష్టపడి అల్లార్ ముద్దుగా పెంచిన తన కుమార్తె గారి మరణాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఫిరోజ్ గారికి వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలని గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం